அக்கா நிலம்பரி அக்கா பயிட்டுக்கு ராக்கா விஜய் சாதிச்சு வச்சு நீ தம்முன்னு சூட்டானிக்கு பயிட்டுக்கு ராக்கா 15 సంవత్సరాల క్రితం నిన్ను అన్నయ్యం చేసిన వాడి మీద పగ సాధించుకొని మరీ వచ్చానక్క రాక్క బయటికి హారతితో రాక్క రా చెప్పేసిన రావు ఇది కళా నిజమా అదే నిజమే ఏమైంది అక్క నీకు నేనేరా నీ నీలాంబరి అక్కని నువ్వేనా నీలో ఇంత మార్పు కారణమైన ఆ మూల పురుషుడు ఎవడక్క అదిగో ఓ మూల దాక్కున్నాడు పిలుస్తాను ఉండరా ఏమండి మీ బామర్దికి మిమ్మల్ని చూడాలని ఉంది రండి వీరే తన కళ్ళజోడు నాకిచ్చి నా కళ్ళు తెరిపించిన మహానుభావుడు ఆ ఎర్ర నరసింహ నన్ను మోసం చేస్తే ఈ నల్ల నరసింహ నన్ను ఆదరించాడు నీ పర్మిషన్ లేకుండా నీ అక్క మెళ్ళో ఈ తాళి కట్టి శోభనం కూడా చేసుకున్నాను కానీ నువ్వు వచ్చేంత వరకు విప్పకూడదని ఈ బాసికాన్ని ఇలాగే ఉంచుకున్నాను నీ చేతులతో విప్పి పెట్టు బామ్మర్ది బొబ్బిలి వంశాన్ని రైట్ హ్యాండ్ లో ఉంచుకున్నారు లెఫ్ట్ హ్యాండ్ లో మా అక్కను ఉంచినందుకు నేనెంతో సంతోషపడాలి తమ్ముడు అక్క ఇంతకి ఆ నీచుడికి ఏం గుణపాఠం చెప్పావు చెప్పడాలు లేవు మీరే చూసుకోండి మా అమ్మ జయలలిత నా భార్య రంభ మా ఇల్లు తాజ్ మహల్ నాకిద్దరు కొడుకులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాళ్ళు ఒకటి చిరంజీవి రెండు టెండూల్కర్ టెండూల్కర్ సెంచరీ చిరంజీవి సిల్వర్ జూబ్లీ ఓకే రంభ జయలలిత నేనేంటి ఇక్కడ ఉన్నాను ఓహో మా తాజ్మహల్ బ్రహ్మాండంగా ఉంది ఆహా ఓహో ఓహో షూస్ ఏంటి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉండాలి కదా వెరైటీ ఈ వీర రాఘవరాయుడు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా కొడుకు మీద ఈగ కూడా వాడదు నువ్వు ఇంకా కనపడకు సిద్ధంలో నేను భయపడేది దాని గురించి కాదయ్యా బాబు ఒంటరిగా బయట ఉన్నాడు ఆ బాబు ఇష్ట వాడికి ఏ విషయం తెలిస్తే భయంగా ఉంది ఎవరు చెప్పినా విజయ్ ఇంటికి రాడు కానీ వాళ్ళ అమ్మ వెళ్ళి పిలిస్తే తప్పకుండా ఇంటికి వస్తాడు నేను అమ్మగారి మొహం చూడలేను అమ్మగారు మీరే ఎలాంటి అమ్మగారికి నచ్చ చెప్పి బాబుని ఇంటికి తీసుకురమ్మని చెప్పండి ఇది చెప్పడానికే నేను అక్కడి నుంచి వచ్చాను నేను చూసుకుంటాను